రక్షాబంధనాలు, బాలికల గురుకంలోకి అన్నదమ్ములను అనుమతించని ప్రిన్సిపల్, కిటికీలో నుంచి రాఖీ కట్టిన అక్క చెల్లెళ్ళు, పండుగ పూట పిల్లల ఆనందం ఆవిరి. ఇక్కడ ఇది రామకృష్ణాపురం, సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని బద్దనపల్లిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల. రాఖీ పండుగ కావడంతో అక్క చెల్లెల్లో రాఖీలు కట్టించుకునేటువంటి వాళ్ళు గురుకుల పాఠశాలలో. ఇదొకటి ఇక్కడ ఇక్కడ కూడా వచ్చింది, అదే సేమ్ నెత్తి మీద ఎత్తుకొని దానిపైనుంచి పాపం లోపల ఉండేటువంటి పిల్లలకి. అయితే దానిపైన మళ్ళా ఆ గురుకులాలకు సంబంధించిన వాళ్ళు ఒక వివరణ ఇచ్చారు. ఏం వివరణ? మేము సమయం ఇచ్చినాం, 9 నుంచి 11 గంటల వరకు ఎవరైనా రాఖీలు కట్టుకోవచ్చు. ఆ రాఖీలు కట్టుకున్న తర్వాత వాళ్ళు కొంచెం తర్వాత వచ్చినా ముందు వచ్చినా అది ఇబ్బంది అయింది. ఈ కిటికీల నుంచి కట్టుకునే వాళ్ళు 9 లోపే వచ్చారు కాబట్టి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఆ గురుకుల పాఠశాల చదువుకునేటోళ్ళు వాళ్ళ తమ్ముడో అన్ననో వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చిరని ఒక మెసేజ్ మీకు వస్తే, లేకపోతే వాళ్ళు వచ్చిరని తెలిస్తే, ఆ ఒక్క పాపను బయటికి పంపించి రాఖీ కట్టించుకుంటే పోయిందేముంది? ఓ 10 నిమిషాల్లో పాగొంటాం, ఆమె క్లాస్ పోతుంది. ఎప్పుడైనా ప్రపంచం బద్దలైపోయిందా, భూమికి బద్దలైపోయిందా, లేకపోతే ఆకాశం బద్దలై కింద పడ్డదా? గురుకులాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ ఈ గురుకులాలకు సంబంధించినటువంటి విషయం పైన విచారణ జరపాలి. ఈ గురుకులాల గురుకులాలలో ఈ మత మార్పిడి ముఠాలు చేరి అంతకు ముందు ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అధికారి పూర్తిగా హిందూ ద్వేషాన్ని నింపి వాళ్ళను నాశనం చేసేటువంటి కుట్ర చేసిరు సోషల్ వెల్ఫేర్లో. ఈరోజుకు అదే జరుగుతున్నది. కొందరిని మొత్తం పూర్తిగా హిందూ ధర్మానికే దూరం చేసేటువంటి కుట్ర సాగింది. అందులో భాగమే ఇది. ఎవరో వాళ్ళు 9 నుంచి 11 దాకా సమయం ఇచ్చారు, వాళ్ళు వచ్చారు, కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు. ఒకరో ఇద్దరు ఆ 10 నిమిషాలు లేటుకు వస్తారు, ఒకరన్నో ఒకరు 10 నిమిషాలు తొందరగా వస్తారు. వాళ్ళు గురుకులాలు చదివినట్టేనే వాళ్ళకు రవాణా సౌకర్యాలు అవన్నీ లేవుకుంటే బస్సు ముందుకు వస్తే ముందుగా వాళ్ళు వచ్చి ఉంటారు, బస్సు లేటుకు వస్తే లేటుకు వచ్చి ఉంటారు. మిగిలినోళ్ళు మీరు ఇచ్చిన సమయం ప్రకారం కట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు 100 అంతమందిలో ఒక 5-6గురికే కదా ఇబ్బంది అయింది. ఆ 5-6గురికి వచ్చినప్పుడు ఒక మీ అమ్మ మీ నాయన వచ్చారు, లేకపోతే మీ తమ్ముడో మీ అన్నడో వచ్చిండు, పోయి రాఖీ కట్టుకుని రమ్మంటే పిల్లలు బయటికి పోతారు కదా. దాంట్లో వచ్చిన నష్టమే ఉన్నది? ఆ లేదు, మేము ముందుగాల చెప్పినాము, ఆ ముందుగాల చెప్పిన టైంకి రాలేదు, ఇది కావాలని మా పైన ఇట్లా చేస్తున్నారు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఇది మేము విచారణ చేసినాము, చేస్తే మా వైపు రాలేదు, కిటికీ నుంచి కట్టిన దాంట్లో దీనికి సంబంధించి ఇక్కడనే ఈయనే వచ్చింది. మేము దీనిని అధికారులు కూడా తీవ్రంగా ఖండించారు. రాఖీ పౌర్ణమికి సెలవు లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గురుకులానికి వచ్చారని, విద్యార్థులందరినీ ఒకేసారి ఉదయం 11 గంటలకు అనుమతించామని చెప్పారు. ఓ విద్యార్థి తండ్రి మాత్రం 9 గంటలకే కిటికీ నుంచి తన పిల్లలకు రాఖీ కట్టించుకుంటూ సెల్ఫోన్లో వీడియో తీసి గురుకులానికి ఇబ్బంది కలిగేలా చేశారన్నారు. ఒకవేళ ఆయన 9 గంటలకే వచ్చాడు, మీరు 11 గంటలకు ఇచ్చారు, 9 గంటలకు బయటకు పంపిస్తే మీ సొమ్మ ఏమైనా పోయిందా? ఆయన కుదరలేదో లేకపోతే తొందరగా వచ్చిండో, మీరు కట్టించుకున్న తర్వాత మళ్ళీ ఆయన కూలికో నాలుకో ఉద్యోగానికో జీతానికో నాతానికో పోవాలని చూస్తుండొచ్చు, పోయిండొచ్చు. ఒక 11 గంటలకు అన్నది ఆయనకు విషయం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. వచ్చినప్పుడు ఎవరు వస్తే వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించి పోతే ఏమైంది? మా అంటూ 10 నిమిషాలు పావుగంట క్లాస్ పోతుందో, పావుగంట రాఖీ కట్టించుకొని మళ్ళీ రండమ్మా లోపలికంటే పిల్లలు వాళ్ళే వస్తారు. వాళ్ళు గురుకులాలలా గవర్నమెంట్ గురుకులాలలో చదివిపిస్తున్నారంటేనే వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేటువంటిది అర్థం చేసుకోవాలి. మేము సమయం కావాలి, సమయపాలన ఉండాలి, మంచిగా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, తప్పులేదు అందులో. కానీ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కదా, కొన్ని విషయాలలో పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలంతా అర్థం చేసుకోవాలి, అధికారులు అర్థం చేసుకోవాలి. సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆ గురుకులాలన్నిటిని కూడా సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేసి మత మార్పిడి ముఠాలకు కేంద్రాలుగా తయారు చేశారు. గతంలో ఉన్నటువంటి అధికారులు కొందరు కీలకంగా ఉన్నటువంటి అధికారులు పూర్తిగా హిందూ ద్వేషాన్ని నింపి బొట్టు పెట్టుకోవద్దని, వాళ్ళని హిందూ దేవులను మొక్కొద్దని సర్వనాశనం చేసి ఒక తరాన్ని తరాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ప్రభుత్వాలేమో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, అవసరాల కోసం ఏమి మనకు పట్టవన్నట్టుగా వదిలేసింది. ఇంకా సెక్యులర్ వాదులేమో దానికి మద్దతు తెలుపుతారు, మేము సెక్యులరు,
అవును వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి, ఇట్లా ఉండాలి, బళ్ళల్లో ఇట్లా పెట్టద్దు అట్లా పెట్టద్దు అని భారతదేశాన్ని నాశనం చేసేటువంటి కుట్ర అక్కడి నుంచే మొదలైంది. దేశాన్ని నాశనం చేసే కుట్ర అక్కడి నుంచే మొదలైంది. అంతకంటే వేరే చెప్పేదేం లేదు. అట్లా ఒక గంట సేపట్లో ఒక ఆయన రాఖీ కడితే ఓ నిమిషం ముందు వస్తాడు, ఓ నిమిషం తర్వాత వస్తాడు. దానికి క్రమశిక్షణ సమయపాలన ఇంకెక్కడ లేదా? అక్కడ మాత్రమే ఉందా? గురుకులాలన్నింటినీ ప్రక్షాళన చేయాలి. ఆ గురుకులాల్లో ఉండేటువంటి అధికారులు కూడా పూర్తిగా మతం మారినటువంటి వాళ్ళని పెట్టి వాళ్ళ చేత చేసి అదేదో పెద్ద గొప్ప ఘనకార్యంలాగా చెప్పి దారుణంగా వ్యవహారం చేశారు. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాధ్యత వహిస్తారా, లేకపోతే ఆయన బోధించినటువంటి పనికి రాని విదేశీ సిద్ధాంతాలన్నింటినీ బోధించినటువంటి వాటిని గురించి మాట్లాడతారా? గురుకులాలలో హిందూ పండుగలు హిందువులు ఉండకూడదా? మొత్తం మత మార్పిడి కేంద్రాలు అయిపోయినాయి. అందులో పనిచేసేటువంటి అధికారులు, అందులో పనిచేసేటువంటి వాళ్ళు, బోధించేటువంటి వాళ్ళు అందరూ కూడా నక్సలైట్ భావజాలాలు లేకపోతే హిందూ వ్యతిరేక భావజాలాలతో నిండిపోయి సర్వనాశనం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వాలు వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలి, ఆలోచన చేయాలి. మత మార్పిడి కేంద్రాల అవి గురుకులాల అనేటువంటి విషయాల ఎస్ గురుకులాల్లో జరిగేటువంటి దారుణాలను ఒకసారి ఆలోచన చేయాలి. అందరూ పోయి ఒకసారి అక్కడ పరీక్ష చేయాలి. అసలే అక్కడ అంత ఏంది అత్యవసర సౌకర్యాలు ఉంటాయి, సౌకర్యాలు ఏమి? ఇక అందుకనే కులాల పేరిట గురుకులాలు పెట్టడం అనేటువంటిది ఒక కుట్ర, సమాజాన్ని విభజించేటువంటి ఒక కుట్ర. సమాజాన్ని విభజిస్తున్నారు కులాల పేరు మీద గురుకులాలు ఎందుకు? ఒక ఊర్లో ఒక పాఠశాల ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకుంటే సోదర స్వభావము, సమానత్వం పెరుగుతుంది, అందరికీ ఒకే యూనిఫామ్ ఉంటుంది. మీరు కులాల వారీగా గురుకులాలు పెడితే, ఒకే కులం వాళ్ళు ఉంటే వాళ్ళు మిగిలిన సమాజంతో ఎప్పుడు బంధాన్ని కలుపుకుంటారు? మిగిలిన సమాజాన్ని, ఆ కులం వాళ్ళందరినీ ఇంకో కులం మీద ద్వేషం పెంచే విధంగా అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా ఆ కులం వాళ్ళే ఉండడం చేత ఇగో ఇది దారుణానికి, సమాజాన్ని చిన్నాభిన్నం చేయడానికి, సమాజాన్ని విడగొట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప సమాజాన్ని కలపడానికి ఎక్కడ ఉపయోగపడుతుంది. సమాజం కలవాలంటే గురుకులాలు పెడితే అందరూ అన్ని కులాల వారిని గురుకులాల్లో పెట్టాలి. ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ అందులో ఉండాలి. అప్పుడు కానీ సమసమాజం అనుకునేటువంటిది, అందరు మనమంతా ఒకటే, భారతదేశం ఒకటే, భారతీయులంతా ఒకటే, మనం కులాలతో విడిపోకూడదు, ఏ కులంలో ఉన్నా సరే అంతా మనం ఒకటే అనేటువంటి భావన, ఇవన్నీ కలుగుతాయి. మైనార్టీలకు ఒక గురుకులము, ఎస్టీలకు ఒక గురుకులము, ఎస్సీలకు ఒక గురుకులము, బీసీలకు ఒక గురుకులము, ఇన్ని గురుకులాలు పెట్టడం ద్వారా మీరు సమాజాన్ని చీల్చినట్టయిందా, సమాజాన్ని కలిపినట్టయిందా? ఇక ఈ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కొన్ని గురుకులాలలో అయితే కేవలం మత మార్పిడి ముఠాలు మాత్రమే పనిచేస్తున్నాయి, కేవలం హిందూ ద్వేషాన్ని మాత్రమే రంగరించి నూరిపోస్తున్నారు. అక్కడ కావాలంటే ఛాలెంజ్ చేసి ఎన్నో గురుకులాలను చూపెడతా. ఇది పెద్ద కుట్ర. 10-12 ఏళ్ల పాటు ఒకే అధికారి అక్కడ ఉండడం కూడా పెద్ద కుట్ర. ఆ కుట్రను ఛేదించాలి. ఇంతకంటే దారుణం ఇంకేముండదు.